ఇట్లుంటే చీరలు చుడీదార్ల పంచాయతీ కూడా బగ్గనే నడుస్తున్నది. మహిళా కమిషన్ కాడ షురూ అయిన జగడం మీద పంకపాటోళ్ళు సైకిల్ పాటోళ్ళు అస్సలు తగ్గుతలేరు. కొత్తగా మంత్రైన ఎమ్మెల్యే రోజక్క లోకేష్ సారు తగ్గేదేలే అంటున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 14,500 కోట్ల రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టిన నీకు ఆ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు. కరకట్టకు పంపించమంటావా, హైదరాబాద్ మీ ఇంటికి పంపించమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను. ఈ రోజు సొంత కొడుకు లోకేష్ ని గెలిపించుకోలేని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్న లోకేష్ జగన్ గారి గురించి, తను ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడే, మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు, పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తావయ్యా. నాకు చీర పంపిస్తారు, పంపించు తల్లి, గౌరవంగా నా తల్లికి ఇస్తా, నాకున్న అక్క చెల్లెలకి నేను ఇస్తా. అంతేగాని అంతేగాని ఒక మహిళా మంత్రి అయి ఉండి మహిళల్ని కించపరిచే విధంగా చీర గురించి మాట్లాడటం చాలా తప్పు. దానికి రోజా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి వైపు ఒక అక్క చెల్లి వైపు ఎవరిని అసభ్యంగా చూస్తే వాళ్ళు బతికే పరిస్థితి ఉండదు ఆంధ్ర రాష్ట్రం. వామ్మో వాయో, ఏం కీసులాటలో ఏమో పోండ్రి. ఒక పాటలు ఒక మాట అంటే అవతలి పాటలు రెండు మాటలు అంటున్నారు. ఓట్ల పండుగకు ఇంకా రెండేళ్ల ముందే గీతీరుగా మాటలు అనుకుంటే రాను రాను ఇంకెంతగానో మాటలు తూటాలు పేలుస్తారేమోనని అంటున్నారు. ఈ వార్త చూసిన జనం ఏ మాటకు ఆ మాట గాని రోజాక్క లోకేస్తారు.